జగన్ నవ్వుపై కూడా విమర్శన. ఏపీ సీఎం జగన్ సభలు సమావేశాల్లో నవ్వుతూనే కనపడతారు, అందరినీ చిరునవ్వుతో పలకరిస్తారు, అది ఆయన నైజం. అసెంబ్లీలో కూడా ఆయన చిక్కగా నవ్వే సన్నివేశాలు చాలానే ఉంటాయి. ఈ అసెంబ్లీ సెషన్లో కూడా ఆయన నవ్వుతూనే కనిపించారు, కానీ ఆ నవ్వు రామోజీకి నచ్చలేదు. అందుకే ఈనాడులో ఓ ఆర్టికల్ వేసేశారు, జగన్కి సంబంధించిన 6 డజన్ ఫోటోలు ప్రింట్ చేసి మరీ ముఖ్యమంత్రికి ఇదేం ఆనందమో అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చంద్రబాబు జైలులో ఉన్నారు, జగన్ అసెంబ్లీలో నవ్వుతూ కనిపించారు, ఇదే రామోజీ కడుపు మంటకు కారణం. చంద్రబాబు జైలులో ఉంటే ఆయన కుటుంబ సభ్యులకు, బంధువులకు, ఇంకా కొంతమంది టీడీపీ నాయకులకు కూడా బాధ ఉండొచ్చేమో. అంత మాత్రాన వారందరూ నవ్వకుండా ఉన్నారా? చంద్రబాబు అరెస్టు తర్వాత బాలయ్య సెల్ఫీలతో హడావిడి చేసిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. సొంత బావమరిదే అన్నీ మరిచిపోయి సినిమా షూటింగ్లతో బిజీ అయిపోయినప్పుడు మిగతా ప్రపంచమంతా చంద్రబాబు కోసం బాధపడుతూ రోడ్డు ఎక్కాలంటే ఎలా? ఈ లాజిక్ రామోజీ ఎందుకు మిస్ అయ్యారు? చంద్రబాబు బాధని జగన్ సంతోషాన్ని ముడిపెట్టడం దేనికి? అసెంబ్లీలో జగన్ ఉద్దేశపూర్వకంగా పగలబడి నవ్వలేదే, సందర్భానుసారం ఆయన నవ్వుతూ కనిపించారు, మిగతా సభ్యుల మాటలను చప్పట్లు కొడుతూ అభినందించారు. అది తప్పన్నట్లుగా ఈనాడు రాతలు మరీ విడ్డూరంగా అనిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా సందర్భాలలో ఈనాడు కడుపు మంట బయటపడింది. ఇప్పుడు జగన్ నవ్వడాన్ని కూడా తప్పుపడుతున్నారంటే అది ఏ స్థాయికి చేరుకుందో తేలిపోతోంది.